రైతు సమస్యలు తెలిసిన వ్యక్తిని విశేష అభ్యర్థిగా గెలిపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు చొప్పదాటి మాజీ ఎమ్మెల్యే బొడిగి శోభ. ఈరోజు బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో సెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సెస్ ఎన్నికల్లో మద్యం డబ్బులతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు. ఓటర్లు మద్యం డబ్బుకు తమ ఓట్లను అమ్ముకోకుండా పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. కొడిమేల మండలం నలగొండ తిప్పయ్యపల్లె బోయినపల్లి మండల రైతులకి ఓటర్లకి బొడిగే శోభక్క గాలన్న తరపున నేను ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవి సెస్ ఎన్నికలు. రైతులు ఒక ఆదర్శ రైతును, రైతులకు అందుబాటులో ఉండే రైతును, రైతు కష్టాలను అర్థం చేసుకునే రైతును, ఆపదలో పిలిస్తే వచ్చి కరెంటు కనెక్షను పోలో లేదంటే రైతుకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆదుకునే రైతుకు ఓట్లేసి స్వేచ్ఛగా ఓట్లేసి సెస్సులో ఒక డైరెక్టర్గా గెలిపించుకునే ఎలక్షను ఈ సెస్ ఎలక్షను. మరి ఈ సెస్ ఎలక్షన్లలో విలాసాగర్ నుండి మాజీ సర్పంచ్గా రవి గారిని తనొక రైతు మాజీ సర్పంచి రైతులతో బంధాలు ఏర్పాటు చేసుకున్న మనిషి, రైతు కష్టాలు తెలిసిన మనిషి కాబట్టి బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి. మరి రవన్న గుర్తు, టార్చ్ లైట్ గుర్తు.